నమస్కారం నా పేషివ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో యొక్క ఈ శ్రామ్ డెత్ క్లెయిమ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను నన్ను కామెంట్ సెషన్లో చాలామంది అయితే అడిగారు అనమాట ఈ యొక్క ఈ శ్రామ్లో రిజిస్టర్ అయిన తర్వాత ఆ యొక్క వర్కర్ అనే వాళ్ళు చనిపోతే కనుక సో దానికి సంబంధించిన క్లెయిమ్ అనేది డెత్ క్లెయిమ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఆ యొక్క డబ్బులు అనేది ఏ విధంగా పొందాలి అని చెప్పేసి చాలామంది కామన్ సెక్షన్లో అయితే అడిగారు అనమాట ఓకేనండి సో మనం ఈ వీడియోలో ఆ యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలని చెప్పేసి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే వీడియో వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోండి వీడియో కింద రెడ్ కలర్ ఉంది దాని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బాన్ని ఆటోట్ చేసుకోండి అనేది కాకుండా లైక్ చేసి మన సపోర్ట్ చేయండి ఇక ఆ టాపిక్లోకి వెళ్తే కనుక యొక్క ఈ స్ట్రామ్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి అయితే మీకు గతంలో ఒక వీడియో అయితే చేశారండి దానికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరైతే ఆ యొక్క వీడియో చూడండి మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఓకేనండి ఈ యొక్క సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలని అని చెప్పేసి ఓకే అయితే ఈ వీడియోలో మనము ఇన్ కేస్ వర్కర్ కనుక చనిపోతే సో ఆ యొక్క డెత్ క్లెయిమ్ అనేది ఏ విధంగా చేయాలి ఓకేనా సో మనకి దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారండి ఓకేనా ఇంత ముందే మనకి ట్విట్టర్లో ట్వీట్ చేశారనమాట మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఓకేనండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ కేసు వర్కర్ అనేవాళ్ళు యాక్సిడెంట్గా చనిపోతే కనుక రెండు లక్షలు అనేది అట్లాగే పర్మనెంట్లీ డిజేబిలిటీ అయితే కనుక లక్ష రూపాయలు అనేది యొక్క వర్కర్కి అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఓకేనండి మన కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే అంటే మనకి ఈ శ్రామ్లో రిజిస్టర్ అయిన వాళ్ళే కాదు రిజిస్టర్ అవన వాళ్ళు కూడా చేసుకోవచ్చు బట్ అది పెద్ద ప్రాసెస్ అనమాట ఓకేనండి సో అది చేయాలంటే మనకి కాస్త టైం పడుతుంది దానికి ఎంక్వైరీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటాయి అనమాట బట్ మీరు ఈ శ్రామ్లో రిజిస్టర్ అయ్యారనుకోండి మీకు చాలా సింపుల్గా యొక్క అమౌంట్ అనేది యొక్క యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కానివ్వండి అట్లాగే పర్మనెంట్ డిజేబిలిటీ సంబంధించిన అమౌంట్ అనేది ఈ యొక్క లక్ష రూపాయలు అలాగే ఒక రెండు లక్షల రూపాయలు మీకు చాలా సింపుల్గా వస్తాయి అన్నమాట సో విధంగా చేయాలి అని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపించబోతున్నాను ఓకేనా అయితే మనకి ఈ యొక్క గ్రివెన్సీ మేనేజ్మెంట్ సిస్టంలో ఇట్లా ఎవరైనా కానీ చనిపోతే కనుక వర్కర్ ఓకేనండి వర్కర్ అనేవాళ్ళు చనిపోతే కనుక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి అయితే ఇట్లా మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్ వచ్చినలో చాలామంది అయితే అడగడం జరిగిందనమాట మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇన్ కేసు కనుక వర్కర్ చనిపోతే కనుక నామినీ కానివ్వండి అతనికి సంబంధించిన భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఓకేనండి లేకపోతే పిల్లలు కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఓకేనండి ఆమె లేదా అతను చనిపోతే కనుక సో తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఓకేనండి ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయానుకోండి ఒక వరకు అనుకోండి సో యాక్సిడెంట్లుగా ఓకేనండి సో తనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కానివ్వండి లేకపోతే డెత్ సర్టిఫికేట్ కానివ్వండి అట్లాగే మనకి ఈశ్రాము కార్డు కానివ్వండి ఓకేనా సో అట్లాగే ఆధార్ డీటెయిల్స్ కానివ్వండి అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి అన్నీ కూడా సమకూర్చుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి మనకి ఈశ్రామ్ పోర్టల్లో కానివ్వండి లేకపోతే సిఎస్ఈ సెంటర్లో కానివ్వండి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు లేకపోతే మీరు కన్సర్డ్ బ్యాంకు అంటే మీరు ఇప్పుడు ఏదైతే యొక్క ఈశ్రామ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారో ఆ కన్సర్డ్ బ్యాంక్ మేనే మేనేజర్ని కలిసిన కానివ్వండి మీరు యొక్క క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట అక్కడ నుంచి ఈ క్లెయిమ్ సంబంధించిన అమౌంట్ అనేది పొందొచ్చు అనమాట ఓకేనా మీకు మూడే మూడు ఆప్షన్లు ఉన్నాయి ఈ శ్ర్యాం పోర్టల్లోనూను అలాగే సిఎస్సి సెంటర్లోను అలాగే బ్యాంకులోను ఓకే అయితే ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట ఓకే అండి అయితే మీరు ఏం చేస్తారంటే ఇక మనకి గ్రీవెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది యొక్క ఈశామ్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే అంటే వర్కర్స్ మాత్రమే ఇక గ్రీవెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట దీనికి సంబంధించిన లింక్ ఇవ్వడం కింద డిస్క్రిప్షన్లో మన శివామి తెలుగు డాట్ వెబ్సైట్లో ఉంటుందన్నమాట అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో మీరు ఆ లింక్ లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట ఇక్కడ మనకి లాస్ గ్రీవెన్సీ అలాగే అసైన్మెంట్ గ్రీవెన్సీ అడ్రస్ అని చెప్పేసి అయితే మనకి ఇట్లా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి లాస్ గ్రీవెన్సీ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి సో క్లిక్ చేయంగా మనకి ఇట్లా అన్ఆర్గనైజర్ వర్కర్స్ రిజిస్టర్ అలాగే నాన్ రిజిస్టర్డ్ ఓకేనండి రిజిస్టర్ అయిన వాళ్ళు అలాగే రిజిస్టర్ కాని వాళ్ళు ఇక్కడ గ్రెవీస్ అయితే పెట్టవచ్చు అనమాట ఓకేనండి అలాగే సివిల్ సొసైటీ గ్రూప్ అలాగే ఇండివిజువల్స్ ఇక్కడ నుంచి అయితే చేస్తారనమాట ఇది అదర్ దాన్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అనమాట ఓకేనండి వాళ్ళకి సంబంధించింది ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఈ శ్రామ్ చాలామంది రిజిస్టర్ అయ్యారు కాబట్టి సో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఆప్షన్ ఓకేనా రిజిస్టర్ అయిన ఈ శ్రామ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సో దీన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలండి ఇక్కడ మనకు సంబంధించిన యూఎన్ నెంబర్ ఇప్పుడు మనకి ఈ శ్రామ్ కార్డు మీద ఒక యూఎన్ నెంబర్ అయితే ఉంటుంది సో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత మీ ఫు ఫుల్ నేము మీ యొక్క జెండరు మీ యొక్క కంట్రీ అట్లాగే గ్రీవెన్సీ కేటగిరీ దగ్గర వచ్చేసరికి మీకు ఏదైనా సాధారణంగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు ఈ శ్రామ్ రిగార్డింగ్ రిజిస్ట్రేషన్ అండ్ జనరల్ క్వారీస్ ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకోండి సిఎస్సి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సో ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనం డెత్ క్లెయిమ్ పెడుతున్నాం కాబట్టి అదర్ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సంవత్సరం మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అలాగే స్టేటు ఆ తర్వాత గ్రీన్ టైప్ దగ్గర వేసరికి మనకి అదర్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత మొబైల్ నెంబర్ అండి ఇక్కడ మీ సంవత్సరం మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి అయితే మీ సంవత్సరం మొబైల్ నెంబర్ అని చాలా క్లియర్గా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ బిలాంగ్స్ టు అని చెప్పేసి కనిపిస్తుంది ఇది సెల్ఫ్ అదర్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ పెడితే కనుక అదర్ అని చెప్పేసి ఇక్కడ టిక్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనండి సో లేదు మీరు ఏదైనా వేరే గ్రివెన్సీ పెడితే కనుక ఓకే అండి అదర్ గ్రీవెన్సీ పెడితే కనుక అప్పుడు మీరు సెల్ఫ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇది ఓన్లీ డెత్ క్లెయిమ్ సంబంధించింది కాబట్టి మీరు అదర్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయండి మీ సమస్యల మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ ఇమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి ఓకేనా అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ డిస్టిక్ అండి ఓకేనండి సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంత ముందు చెప్పాను కదండి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి అది కూడా వన్ ఎంబీ సైజు లోపే ఉండాలి సో మీరు ఏ ఫార్మేట్లో చేసినా అట్లాంటి ఇబ్బంది లేదు పీడిఎఫ్ జేపీజీ అలాగే మీకు జేపీజీ కానివ్వండి పిఎన్జీ కనివ్వండి ఎక్సెల్లో కానివ్వండి డాక్యుమెంట్ ఏదైనా కానివ్వండి ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట అది వన్ ఎంబీ సైజు లోపు మాత్రమే ఉండాలి ఒకవేళ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి బట్ మీరు అన్ని డాక్యుమెంట్స్ కూడా మెరిచేయాలన్నమాట ఓకేనా ఒకే డాక్యుమెంట్లో ఉండేలాగా అన్ని కూడా చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయడం చాలా వరకు బెటర్ అనమాట ఓకే ఆ తర్వాత ఇక్కడ గ్రీవెన్సీ డిస్క్రిప్షన్ వచ్చరికి మనకి రెండు వేల చాప్టర్స్ అనేవి ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవచ్చు మనకి లిమిట్ వచ్చేసరికి రెండు వేల చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి బట్ మీరు అసలు ఎందుకు ఇక్కడ అప్లై చేస్తున్నారు అసలు గ్రీవెన్సీ మీరు పెట్టడానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు పలానా వ్యక్తి ఎట్లా డెత్ డెత్ అయ్యారు సో పలానా వర్క్ చేస్తూ ఉన్నారు సో నేను వాళ్ళకి సంబంధించిన నామినీని నేను వాళ్ళ సంబంధించిన డెత్ సంబంధించిన అమౌంట్ కోసం అయితే అప్లై చేసుకుంటున్నాను ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఓకే అండి సో అండ్ సోన్ అసలు ఏంటి ఎలా జరిగింది యాక్సిడెంట్ సో ఎవరికి ఎవరికైంది ఆ వ్యక్తి ఎవరు ఓకేనా సో మీరెవరు మీరు ఎందుకు అప్లై చేస్తున్నారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే గ్రీవెన్స్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మీరు సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు వ్యూ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది సరే ఇక్కడ సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క గ్రివిన్స్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అంటే మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో గ్రీవిన్సీ అప్పుడు మీకు ఒక గ్రివిన్స్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించిన స్టేటస్ అని మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మీరు ఈ యొక్క క్లెయిమ్ అయితే సబ్మిట్ చేయొచ్చండి వాళ్ళైతే వెరిఫై చేసుకుంటారు వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అయితే మీకు మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారు లేదనుకుంటే అంత కరెక్ట్గా ఉంటే కనుక మీరు ఇంత ముందు ఈశ్రామ్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ చేశారో ఆ అకౌంట్లో మాత్రమే డబ్బులు అయితే పడతాయి నేను ప్రీవియస్లో ఈశ్రామ్ లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఈ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఒక వీడియో చేశాను ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ మీరు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు కదా ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే డబ్బులు అనేవి ఎంటర్ అవుతాయి అన్నమాట ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది కదా సో ఇట్లా మీరు యొక్క డెత్ క్లెయిమ్కి అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఓకేనండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక పైన ఒక నెంబర్ అయితే ఉంది వన్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ దీనికి అయితే కాల్ చేయండి బట్ వీళ్ళు ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే మాట్లాడతారన్నమాట ఓకేనా సో వీళ్ళు క్లియర్గా చెప్తారనమాట యొక్క ప్రాసెస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి మీకు మూడు ఆప్షన్లే ఉన్నాయి ఓకేనా గ్రివెన్సీ పెట్టుకోవాలి లేదంటే సిఎస్ఈ సెంటర్కి కాంటాక్ట్ అయితే అక్కడ మనకి విఎల్ఈ బితులు ఉంటారు వాళ్ళు కూడా ఈ యొక్క క్లైమ్కి అయితే సబ్మిట్ చేస్తారు ఓకేనా లేదంటే మీరు కన్సర్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో మేనేజర్ని కాంటాక్ట్ అయితే సో వాళ్ళే విధంగా చేయాలని చెప్పేసి అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా మీరు యొక్క క్లైమ్ సంవత్సరం డబ్బులు అనేవి పొందొచ్చు అనమాట ఓకేనా సో చాలామంది కామెంట్ సెషన్ అడుగుతున్నారండి సో అందుకే నేను మీకు ఈ విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి నేను వీడియో కదా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ విడికి నచ్చినట్లయితే విడికి లైబర్ లైక్స్ మధ్యాహ్నం సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకోండి విడికిందా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అంటుంది దాని ఆప్స్ మధ్య సబ్స్క్రైబ్ చేసి పక్కన వాటిని అడ్డు చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్